హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు పీజీ డిప్లొమాకి సంబంధించి మనకు ఈ వీడియో అయితే పూర్తిగా మీకోసం చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మనము పీజీ డిప్లొమా ఎన్ని రకాలు, అలాగే మనకు ఏ ఏరియాలో ఈ డిప్లొమా అన్నది అవైలబుల్గా ఉన్నది, మరియు ఈ డ్యూరేషన్ ఏంటిది, ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే మెరిట్ బేస్డా ఎంట్రన్స్ టెస్ట్ బేస్డా అనే పూర్తి వివరాలతో మీకు ఈరోజు అయితే ఈ వీడియో అందియబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే కొందరు మెంబర్స్ కూడా మనకు మన ఛానల్కి సంబంధించిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరిగింది, పీజీ డిప్లొమాకి సంబంధించి ఏ వీడియో చేయమని చెప్పారు. కాబట్టి వారికి పూర్తి సమాచారంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మనము టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. పీజీ డిప్లొమా కోర్సెస్కి సంబంధించి ఫస్ట్ డిప్లొమా పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ. ఇది 1 ఇయర్ కోర్సు, 1 ఇయర్ డ్యూరేషన్ అండి. దీనికి సంబంధించి ఎనీ డిగ్రీ ఇక్కడ మనం చూసుకున్నచ్చు ఫ్రెండ్స్. అలాగే మనము ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే ఇక్కడ మనము ఈ డిప్లొమాలో ప్రవేశం పొందవచ్చు. అలాగే సెకండ్ కోర్సు వచ్చేసి మనకి ఇక్కడ పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ. ఇది 2 ఇయర్స్ కోర్సు అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికి ఎలిజిబిలిటీగా మనకి క్లియర్గా ఎంఏ అలాగే ఎంఎస్సీ ఇన్ సైకాలజీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే జనరల్ అభ్యర్థులు అయితే 55% మార్క్స్ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే మనకు 50% మార్క్స్ అయితే వాళ్ళకు ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది కూడా మనకు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే వాళ్ళు ప్రవేశాలు కల్పించబోతున్నారు. అలాగే మనకు థర్డ్ డిప్లొమా చూసుకున్నట్టయితే పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అండి. ఇది 1 ఇయర్ కోర్సు, మనకు డ్యూరేషన్ 1 ఇయర్ ఉంటుందండి. అలాగే మనం ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్, బిఎంఆర్, ఆర్బీఆర్ఎస్, ఎంఆర్, బీఎడ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే మాస్టర్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్, బ్యాచిలర్స్ ఇన్ అక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, అలాగే థెరపీ మాస్టర్స్ ఇన్ చైల్డ్ సైకాలజీ. వీళ్ళకు 50% మార్క్స్ ఉండాలి. అలాగే మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి 40% మార్క్స్ అయితే కలిగి ఉండాలని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఈ డిప్లొమాకి సంబంధించి కూడా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయబోతారండి. అలాగే ఈ ఎంట్రన్స్ టెస్ట్ బేస్ పైననే మనకు అడ్మిషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి మనం ఫోర్త్ కోర్స్ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పీజీ డిప్లొమా ఇన్ డెవలప్మెంటల్ రిహాబిలిటేషన్ చూసుకున్నచ్చు ఫ్రెండ్స్. ఇది 1 ఇయర్ కోర్స్ అండి. ఇలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ మనకి ఇక్కడ డిగ్రీ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ మరియు ఇక్కడ ఈ కోర్సును అయితే వాళ్ళు రన్ చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం చైల్డ్ సైకాలజీకి సంబంధించి అక్కడ కోర్స్ చేసి ఉండాలి, పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ. అలాగే ఎంబీబీఎస్ ఉన్నట్టయితే ఈ డిప్లొమాకి ఎలిజిబిలిటీగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే దీన్ని కూడా మనం వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే ప్రవేశాలు కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకు ఓయో వెబ్సైట్లో అయితే లభిస్తాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడవచ్చు. అలాగే మనకు 5th డిప్లొమా వచ్చేసి పీజీ డిప్లొమా ఇన్ సైకాలజికల్ కౌన్సిలింగ్. ఇది దీనికి సంబంధించి 1 ఇయర్ కోర్స్ అండి. ఇది డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 1 ఇయరు. అలాగే మనకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే బీఏ సైకాలజీ, ఎంఏ సైకాలజీ, బీఈడి, ఎంఏడ్, డిగ్రీ ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ, అలాగే బీఎస్సీ నర్సింగ్, బీహెచ్డబ్ల్యూ, ఎంఎస్డబ్ల్యూ, బీఎస్సీ హోమ్ సైన్స్, అలాగే ఎంఎస్సీ హోమ్ సైన్స్, డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ, మెడిసిన్, లా. ఈ కోర్సెస్ ఎప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది, అలాగే మనకి ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు పెట్టబోతున్నారన్నది కూడా అప్డేట్ నేను మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డిప్లొమాస్, ఆర్సీఐ డిప్లొమాస్ మరియు ఆర్సీఐ ద్వారానే పర్మిషన్ తీసుకొని రన్ కాబోతున్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీకు ఏ సందేహాలున్నా మీరు కామెంట్ సెషన్లో మీరు కామెంట్ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలతో నేను మళ్ళీ మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతాను ఫ్రెండ్స్. అలాగే మనకి డిప్లొమాస్ రన్ చేసే కాలేజెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర మహిళా సభ, ఇది మనకు హైదరాబాద్లో ఉంటుందండి, విద్యానగరు. ఇక్కడ మనం చూసుకున్నచ్చు ఇక్కడ ఈ కాలేజీకి సంబంధించి పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అయితే మనకి ఇక్కడ వీళ్ళు రన్ చేయబోతున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నచ్చు ఫ్రెండ్స్, మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఇది నిపిడ్ నేషన్, మనకు నిపిడ్గా మారడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నేషన్. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మనకు పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్కు మనకైతే ఇక్కడ ఈ డిప్లొమా వాళ్ళు రన్ చేయబోతున్నారు. ఇక్కడ మనకు క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ డిప్లొమా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ సంబంధించి స్వీకార్ ఉపకారం. ఇక్కడ మనకు జేబీఎస్ దగ్గర అయితే ఈ కాలేజ్ ఉంటుందండి. దీనికి సంబంధించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్.
అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్పెసిఫైడ్ కోర్సెస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి అడ్వాన్స్ డిప్లొమా అండ్ చైల్డ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి. అండి ఇది మనకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్లలో మాత్రమే రన్ చేస్తున్నారండి. ఇక్కడ చూసుకున్నచ్చి ఈ ప్రోగ్రామ్ అయితే న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వల్ల అయితే ఆర్సీఐ ద్వారా వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నచ్చు ఫ్రెండ్స్ డెఫ్ డంబ్ అసోసియేషన్ ఇండోర్ మధ్యప్రదేశ్ ద్వారా అయితే వీళ్ళు డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటింగ్ ఏబీ అండ్ సి లెవెల్కి సంబంధించి వీళ్ళు ప్రోగ్రామ్ అయితే ఆర్సీఐ ద్వారా కండక్ట్ చేయబోతున్నారండి. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నచ్చు ఫ్రెండ్స్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ వీళ్ళు ముంబై మహారాష్ట్ర ద్వారా అయితే ఎంఏ సోషల్ వర్క్ ఇన్ డిజేబిలిటీ స్టడీస్ అండ్ యాక్షన్ సంబంధించి మనం ఇక్కడ వీళ్ళైతే స్పెసిఫైడ్ కోర్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. ఈ కోర్సెస్ అయితే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో అయితే ఉన్నాయండి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే రన్ చేయబోతున్నాయి ఫ్రెండ్స్. మనకు పూర్తి వివరాలు అయితే వెబ్సైట్లో లభిస్తాయండి. ఆర్సీఐ రికగ్నైజ్డ్ కోర్సు ఫ్రెండ్స్, ఆర్సీఐ ద్వారా రికగ్నైజ్డ్ అయ్యి ప్రోగ్రామ్స్ అయితే రన్ చేయబోయే ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, బిజిఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇక్కడ అహ్మదాబాద్ గుజరాత్కు సంబంధించి వీళ్ళు పీజీ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీకి సంబంధించి వీళ్ళు కూడా పీజీ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే చూసుకోవచ్చు స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇన్ సైకాలజీ పిటి రవిశంకర్ శుక్లా యూనివర్సిటీ రాజ్పూర్ ఛత్తీస్గఢ్ సంబంధించి పీజీ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీ వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. అలాగే ఆదర్శ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ కెల్లి హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఉత్తమ్ నగర్. ఇక్కడ మనం చూసుకోవచ్చు హర్యానా స్టేట్ వాళ్ళు పీజీ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీకి సంబంధించి వీళ్ళైతే కండక్ట్ చేయబోతున్నారండి ప్రోగ్రామ్. అలాగే మనకు విజన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ స్టడీస్కి సంబంధించి పీజీ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకాల్ అయితే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారు. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కంపోజిట్ రీజనల్ సెంటర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి సంబంధించి మనకు వీళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారు పీజీ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీ. అలాగే డాక్టర్ ఎస్ఆర్ చంద్రశేఖర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ సంబంధించి వీళ్ళు కర్ణాటక బెంగళూరు నుండి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎంఎస్సీ ఆడియాలజీ ఎంఎస్సీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీకి సంబంధించి వీళ్ళు ప్రోగ్రామ్స్ అయితే రన్ చేయబోతున్నారు అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియరింగ్ సంబంధించి వీళ్ళు గంగోత్రి మానస గంగోత్రి మైసూర్ కర్ణాటక నుండి అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. సంబంధించి ప్రోగ్రామ్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎంఎస్సీ ఆడియాలజీ ఎంఎస్సీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిహెచ్ఎల్ఎస్ అలాగే ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఐ పీజీ డిడబ్ల్యూఏసి అలాగే డిసిఎస్సీ హెచ్ఐ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అలాగే మనకు బీఏ ఎస్ఎల్పి సంబంధించి వీళ్ళైతే కండక్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నచ్చు ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ కాలికట్ యూనివర్సిటీ నుండి అయితే మనకు పీజీ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీకి సంబంధించి కండక్ట్ చేయబోతున్నారు వీళ్ళు ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్టు. అలాగే మనకి చూసుకున్నట్టయితే కంపోజిట్ రీజనల్ సెంటర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి ఇది సిఆర్సి అండి. మనం ఇక్కడ చూసుకున్నచ్చు మధ్యప్రదేశ్ నుండి అయితే వీళ్ళు ఇక్కడ పీజీ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీ అలాగే డిహెచ్ఎల్ఎస్ అలాగే డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఏహెచ్డి బిఎంఎస్ సిసిసి అలాగే జీ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సిపికి సంబంధించి వీళ్ళైతే ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. అలాగే మనం ఇక్కడికి చూసుకున్నచ్చు ఫ్రెండ్స్ క్లియర్గా మనకు ఆర్సీఐ ద్వారా అయితే వీళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటివి కండక్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా మనకు ఆర్సీఐ వెబ్సైట్లో అయితే మనకు ఉంచారండి. దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలు కావాలంటే మనకు ఆర్సీఐ వెబ్సైట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించిన ఇన్ఫర్మేషన్ అలాగే కోర్సెస్ డీటెయిల్స్ అయితే రెగ్యులర్ ఎడ్యుకేషన్కి సంబంధించినాయండి. ఇది రెగ్యులర్ మోడ్కి సంబంధించిన కోర్సెస్ కంటెంట్ అండి. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి మరి ఒక వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అదే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.